हाय हेलो व्यूअर्स वेलकम टू स्टडी बिज़ यूट्यूब चैनल इलेक्ट्रॉनिक कॉर्पोरेशन ऑफ इंडिया हैदराबाद नुंची मन को भारी रिक्रूटमेंट नोटिफिकेशन पड़ेंगे फ्रेंड्स ईसीएल हैदराबाद नुंची नोटिफिकेशन मन की राव जरिए केन्द्र प्रभुत्व ऑटोमिक एनर्जी रंगा संबंधी ईसीएल नीचे मोतम 1625 जूनियर टेक्नीशियन कॉन्ट्रैक्ट पद्धति भर्ती कोसम यह रिक्रूटमेंट नोटिफिकेशन अने विदलैंड फ्रेंड्स आईटीआई लो उन्ना ट्रेड्स वारी पोस्ट भर्ती चेस्तुन्नारु आईटीआई लो इलेक्ट्रॉनिक्स मेकानिक चेसिन वारिकी 814 इलेक्ट्रीशियन चेसिन वारिकी 184 ఫిట్టర్ చేసిన వాళ్ళకి 627 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఐటీఐలో ఈ సంబంధిత ట్రేడ్లు చేసిన వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ వరకు ఉంది, ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎంత అమౌంట్ పర్ మంత్ పే చేస్తారనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక పోస్ట్ వైజ్ రిజర్వేషన్స్ కూడా మనం కింద చూడవచ్చు. ఏ కేటగిరీ వారికి ఎంత రిజర్వేషన్ ఉంది అనేది, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా రిజర్వేషన్ అనేది ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ వారికి కూడా పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీఐతో పాటు 1 సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ చేసిన వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఐటీఐ విత్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అంటున్నారు. ఇక్కడ చూడండి 2 ఇయర్స్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ చేసి ఉండాలి. దీంతో పాటు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది చేసి ఉండాలి. సో ఇంకా ఏదైనా 1 ఇయర్ ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నారు. అయితే అది కంపల్సరీ అయితే కాదు ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఇక పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 10 మోర్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ కానీ మనం చూసినట్లయితే ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఐటీఐలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా 1:4 రేషియోలో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్, షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హైదరాబాద్కి రమ్మని చెప్పేసి ఈమెయిల్ పంపించడం జరుగుతుంది. అన్ని స్టేజెస్ అయిపోయిన తర్వాత, అంటే షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఈమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ కాని వారికి ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఈ విధంగా మనకి సెలెక్షన్ ఉంటుంది. మరి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకి 11 ఏప్రిల్ 2022 మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేవారు ecil.co.in మెయిన్ పేజ్కి వెళ్ళి ఆ తర్వాత కెరియర్స్లో ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా వెళ్ళాలి, ఎలా అప్లై చేయాలనేది షార్ట్గా నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ecil.co.inకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ecil.co.inకి మనం యూఆర్ఎల్లో టైప్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మీరు చూడవచ్చు ఇక్కడ కెరియర్స్ అని ఉంది. కెరియర్స్లో ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ రిక్రూట్మెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన మీకు కనిపిస్తుంది క్లిక్ హియర్ టు అప్లై ఫర్ జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ పొజిషన్ అని చెప్పేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది 13/2022 అని చెప్పేసి ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది చూడండి. అది ఇప్పుడు చూసినటువంటి మనం చూసినటువంటి నోటిఫికేషన్ పోస్ట్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంది. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మనకి హౌ టు అప్లైలో చూడవచ్చు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అప్లై చేయడానికి కింద అప్లై ఫర్ జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తాం. సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సర్వర్ బిజీ ఉండటం వల్ల ఓపెన్ అవ్వకపోతే మరలా ప్రయత్నించండి. సో ఈ పైన ఏదైతే ఉందో టెంపరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇది మనకి అవసరం లేదు. ఇది ఇన్ కేసు మీకు సబ్మిషన్ ఫెయిల్యూర్ అయితేనే అవసరం. మనం కిందది చూడాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకొని పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మనకి వచ్చేస్తుంది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను 13/2022 సెలెక్ట్ చేసుకొని పోస్ట్ అప్లైడ్ ఫర్ అని మనం జూనియర్ టెక్నీషియన్ ఆన్ కాంట్రాక్ట్ అని సెలెక్ట్ చేసుకోగానే మనకి అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో కావాల్సిన డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతుంది. సో అన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి స్టార్ మార్క్ ఏదైతే ఉందో ఆ స్టార్ మార్క్తో ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈసీఎల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ మన వెబ్సైట్లో ఉంచడం జరిగింది. కింద అప్లికేషన్ లింక్ అనేది కమెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.